హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పాలిటెక్నిక్ ఎవరైతే టూ థౌసండ్ ట్వంటీలో జాయిన్ అయినారో వాళ్ళ సీఈస్ ట్వంటీ రెగ్యులేషన్గా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది కదా అది చాలా మందికి అయితే రాంగ్ వస్తుంది అసలు వర్క్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా అన్నీ కనుకొని ఫైనల్గా ఒక కంక్లూజన్ అయితే వాటి వీడియోలో మాట్లాడబోతున్నాను కాబట్టి డెఫినెట్గా వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనం ఓల్డ్ వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా అసలు వెబ్సైట్ వర్క్ అవుతుందో లేదా ఎగ్జాక్ట్గా ఎవరికి ఐడియా లేదు మీరు కొంచెం కామెంట్స్ చేసినట్టయితే వాటి పరంగా మనకు యూజ్ అయితే ఉంటుందని బట్ ఇప్పుడు అన్నీ గమనించిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరికైతే డీటెయిల్స్ ఓపెన్ అవ్వలేదు డెఫినెట్గా అది మీరు కాలేజీలో అయితే కనుక్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే వెబ్సైట్ అనేది వర్క్ అవుతుంది అందులో కూడా చాలామంది అయితే స్టూడెంట్స్ అయితే ఫీజు కూడా పే చేసేస్తున్నారు ఒకసారి మీరు కూడా వెబ్సైట్ అనేది గమనించడానికి అయితే ట్రై మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది వెబ్సైట్లో మీరు గమనించినట్లయితే మనకి ఏదైతే సి ట్వంటీ రెగ్యులేషన్ రిలేటెడ్గా మీరు ఫీజ్ పే చేయడానికి ఆల్రెడీ పోర్టల్ అనేది ఓపెన్ అయింది అనమాట అక్కడ మీరు ఫీజ్ అనేది పే చేయొచ్చు ఇక్కడ చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే మాకు కండొనేషన్ ఫీజ్ అయితే పడింది అది మేము ఎలా పే చేయాలి అని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు దానికి కూడా నేను ఒక స్పెసిఫిక్ లింక్ అయితే ఇస్తున్నాను ఇక్కడ మనకు కండొనేషన్ ఫీజ్ పేమెంట్ లింక్ అనమాట ఇది ఇక్కడ మెయిన్గా మీ పిన్ అయితే ఎంటర్ చేయడానికి అయితే ట్రై చేయండి గెట్ డీటెయిల్స్ కొట్టండి అక్కడ మీకు కండొనేషన్ కనుక పడినట్టయితే ఫస్ట్ మీరు ఆ ఫీజ్ అనేది పే చేసి తర్వాత నెక్స్ట్ మీరు ఈ యొక్క ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేయడానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మనకు సెవెంటీన్త్ లాస్ట్ డేట్ అనుకుంటా సెవెంటీన్త్ ఆర్ ఎయిటీన్త్ మీరు ఓల్డ్ వీడియోస్లో తెలుసుకోవచ్చు అది లాస్ట్ డేట్ అయితే ఉంది కాబట్టి డెఫినెట్గా ఎవరైనా ఇంకా డీటెయిల్స్ ఒకవేళ ఇందులో రానట్టయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇవాళ వెళ్ళి మీరు ఏదైతే పాలిటెక్నిక్ కాలేజ్ అవుతున్నారో ఆ కాలేజ్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు డెఫినెట్గా మీకు సొల్యూషన్ చెప్తారు బట్ ఇలా అటెండెన్స్ కండోనేషన్ ఫీజ్ ముందు పే చేయాలి అని ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం కండోనేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను దాని మీద క్లిక్ చేసి ఫీజ్ అనేది పే చేసేయండి ఆ తర్వాత మనకి ఏదైతే ఈ యొక్క సి ట్వంటీ రెగ్యులేషన్ రిలేటెడ్ ఎగ్జామ్ ఫీజు ఉందో అది కూడా అక్కడ డీటెయిల్స్ క్లిక్ చేసి అక్కడ నేను పిన్ ఎంటర్ చేసి డీటెయిల్స్ రాగానే మీరు కూడా అక్కడ ఫీజ్ అయితే పే చేసేయండి అలా ఫీజ్ పే చేసిన తర్వాత ఫర్దర్గా మనకు వన్ డే హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట అది కూడా మనకు నెట్లో రిలీజ్ అవుతాయి రిలీజ్ అవ్వగానే కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి కూడా నేను మీకు అయితే చెప్తాను కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ యొక్క సి ట్వంటీ రెగ్యులేషన్కి సంబంధించి అప్డేట్స్ ఉన్న కన్ఫామ్ ఏంటి అంటే వెబ్సైట్ అయితే వర్క్ అవుతుంది ఎవరికైనా స్టూడెంట్స్ డీటెయిల్స్ రాకపోయినట్టయితే అది డెఫినెట్గా మీ ఫాల్టీ ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి మీరు చదువుతున్న కాలేజీలో అయితే కాంటాక్ట్ అవ్వండి కేస్ లేట్ అయినట్టయితే మేము ఎగ్జామ్ ఫీజు కట్టడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి ఒకసారి కేర్ఫుల్గా ఆలోచించుకొని అంటే కేర్ఫుల్గా దీనిపై వర్క్ చేసి మీరు కాలేజ్లో కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట మెయిన్గా ఉన్న లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో టూ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకటి నార్మల్ ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇంకోటి ఏంటంటే కంటిన్యూషన్ ఫీజు పే చేయడానికి వెబ్సైట్ లింక్ అనమాట ఈ టూ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ పేస్ చేస్తాను ఎవరికైనా రానట్టయితే అక్కడ విజిట్ చేసి ఒకసారి కేర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఫీజ్ అనేది పే చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి